రాయన్న తను ఇంకా రాలేదేంటి? ఇంకా 2 గంటలు ఉంది కదా, వస్తుందిలే. అన్నా బోర్ కొడుతుందన్నా, ఆ వైలెన్ ఆయించొచ్చు కదన్నా. ఇది వైలెన్ కాదు, గిటార్ అని చాలా సార్లు చెప్పించాను. దేంట్లోకి వెళ్ళినా సౌండే వస్తుంది కదా. మళ్ళా పాట పాడడానికైతే మూడ్ లేదు, కానీ కథ చెప్పడానికైతే మూడ్ ఉంది. మనం మన కథ ఏంటో వీళ్ళకి చెప్తే బాగుంటుంది. మేమందరం టూర్కి వెళుతున్నట్టు మీకు అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ ప్రయాణం ఎక్కడ దాకా, ఎందుకోసం అనేది మీకు అర్థం అవ్వాలంటే మా జీవితాల్లో ఇప్పటివరకు ఏం జరిగిందో మీకు తెలియాలి. అంటే ఇప్పుడు నేను వదిలే, నువ్వే చెప్పు. నేనా? చెప్పండి రా. నా పేరు అమీర్. మొదట్లా అంటే మేము కలుసుకోకముందు అన్నట్టు నేను మస్తుగా అందరికి హెల్ప్ చేస్తుంటా. ఇప్పుడు కొంతమంది సైన్మాకి వస్తారు, టికెట్ దొరకలా, గసంటోళ్ళకి నేను మస్తు హెల్ప్ చేస్తా. హలో హలో, మేము లైన్లో ఉన్నాం. నీకేమైనా పిచ్చోళ్ళ కనపడుతున్నావా? వెళ్ళి లైన్లో నిల్చో. క్యూలో నిలబడాలని తెలియదా? మీరా, మంచిగా ఇంటికి పోదామని లేదా రా బిడ్డ? ముషీరాబాద్ పోరాలతో పెట్టుకోకు. ఇప్పుడు బాల్కనీ ఉంది. జరగదా బాయ్, 20 గోయ్. అమీర్, రష్ చాలా ఎక్కువగా ఉంది, మళ్ళీ ఇవ్వలేను. ఇగో మేము పైసలు ఇస్తేనే మీరు కరెంటు బిల్లు కడతారు. దేట్లా జనం లేరంటే మేమే తోలుకు రావాలి. అది కాదా మీర్. ఇస్తావా లేదు గుంజుకోవాలన్నా? 80 రూపీస్ సార్, 80 ఇవ్వచ్చు కదా మీరు, 20 రూపీస్ లాభం చాలదా? అంటే 80 రూపాయలకి సినిమా చూసిద్దాం అనుకున్నావురా? ఒక్క రోజు అయింది, 10 రోజులు చేసిండు. కావాలంటే తీసుకెళ్ళి కూడా. నాకు 2 టికెట్లు కావాలి. దోసావు దోసావు. అలెక్స్ వచ్చారా? టికెట్లు దొరికాయి. అమీర్ ఒకని బాగా కొట్టాలి. ఎవరిని రాబోయ్? సూర్య అని నా చెల్లెలు ఎవరు, చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను వాడికి. అరే నాకు కథలు చెప్పొద్దురా, ఏమిస్తారు? 2000 ఇద్దామా? మొత్తం అమీరే చూసుకుంటాడు. ఏంటవి మస్తుగునో, 3000 ఇస్తే పని అవుతుంది. ఓకే గట్టయితే పదండ్రి. ఏంటి నీ అటెన్షన్ ఎక్కడుంది? ఇదిగో చూడు, ఇంకో 1 అవర్ మాత్రమే క్యాంపస్ లో ఉంటాం. నిజం చెప్పాలంటే నాకు దీంట్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు మ్యూజిక్ అని ఫోర్స్ చేస్తున్నావని దీనికి ఒప్పుకున్నాను. నువ్వు ప్రైజ్ గనక గెలిచి వస్తే నా తరపున ఓ సర్ప్రైజ్ ప్రైజ్. ఏంటది? అది ఇదే, నాకు 7 ఏళ్ల వయసప్పుడు నాన్న కొనిచ్చాడు. నాన్న ఎప్పుడు అంటుండేవాడు, ఇది నీ ఆత్మరా అని. ఈ ఆత్మని నేను నీకు అక్కడిస్తాను. ప్రామిస్? నిజం. పోలీలు మస్తున్నారా వరి? వాడే దాని చేతిలో ఎందుది, తుపాకీనా? కాదు, గిటారు. గట్లయితే సరే. హలో. సూర్య అన్నయ్య. ఏంట్రా కళ్ళు దెబ్బయా? నీకేంద్రా చెవులు దెబ్బినాయా? గేమికి అన్నయ్య కదా, గిడి చెప్పలే నా చెల్లెస్కి తిరుగుతురా బిడ్డ అని. నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ కావద్దు. దీంట్లో కానీ దీంట్లో ఇన్వాల్వ్ అవుతా. రాజు రాజు
ఇంకోసారా పిల్లతోని కనుక నా కండ్ల పడ్డావనుకో నీ బొక్కలు ఇరుస్తా బిడ్డ.